సంగారెడ్డి పట్టణంలోని ప్రగతి మొబైల్ బయో టాయిలెట్స్ 2 బస్సులను ప్రారంభించారు మున్సిపల్ చైర్పర్సన్ బొంకుల విజయలక్ష్మి, అదనపు కలెక్టర్, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ రాజశ్రీ. పట్టణంలోని ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలలో మరియు జిల్లా కేంద్రం అయినందున వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇలాంటి సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఎక్కువగా పబ్లిక్ ప్లేస్లలో కాకుండా రద్దీగా ఉండే ప్రాంతాలలో మరియు దేవాలయ ప్రాంగణాలలో ఇలాంటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావటం జరిగిందన్నారు మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్. అదే విధంగా పట్టణంలోని 3 టాయిలెట్లను నేడు ప్రారంభించడం జరిగింది. వాటిలో షీ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడంతో ప్రజలకు ఇబ్బంది నుంచి విముక్తి కలుగుతుందన్నారు. వీటిని మున్సిపల్ సిబ్బంది, శానిటైజర్ వారు పర్యవేక్షిస్తూ కొనసాగిస్తారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో మొబైల్ షీ టాయిలెట్ గౌరవ చైర్పర్సన్ గారు ద్వారా, గౌరవ కౌన్సిలర్స్ అందరి ద్వారా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. 4 ప్రాంతాల్లో ఆల్రెడీ మొబైల్ బస్ టాయిలెట్ మొన్న హరీష్ రావు సార్ ద్వారా 4 మొబైల్ టాయిలెట్స్ లాంచ్ చేయడం జరిగింది. తెల్లాపూర్లో కూడా అక్కడ గౌరవ చైర్పర్సన్ కౌన్సిలర్ గారు కూడా లాంచ్ చేశారు. మున్సిపాలిటీలో హరిషి టాయిలెట్ బస్సు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి అతిథిగా మరి ఇక్కడ వచ్చేసినటువంటి మన గౌరవనీయులు, మన అడిషనల్ కలెక్టర్ గారికి, మరి సంగారెడ్డి జిల్లా పట్ల మరి ఎంతో శ్రద్ధతో మరి మన సంగారెడ్డి పట్టణంలో షీ టాయిలెట్స్, మరి అదేవిధంగా బస్సు కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది.